కిల్లింగ్ సినిమా చూసిన మామూలు లేదు, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ సినిమా భయ్య. నిజంగా ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇస్ ద బెస్ట్ సినిమా అంటే బెస్ట్ సినిమా భయ్య, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అలాగే మా డైరెక్టర్ సూపర్ సార్ నిజంగా వండర్ఫుల్, నిజంగా సినిమా చూసినంతసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన, అసలు మంచి ఒక మంచి మెసేజ్ ఉంది, కామెడీ కానీ కాకుండా మంచి ఒక సాంగ్స్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మదర్ గురించి ఇంత మంచి సెంటిమెంట్ గా రావాలంటే చాలా తక్కువ సినిమాలు వస్తాయి, ప్రతిది కూడా చాలా బాగుంది, ఎవరు మిస్ కాకరే. మిర్చి కిల్లింగ్ అనే సినిమా చూసినాక తెలుసా భయ్య, నిజంగా ఫ్యామిలీ మీద ఎంత రెస్పెక్ట్, ఫ్యామిలీ కోసం ఎలాంటి స్ట్రగుల్స్ పడతారో ఏంటి అనేది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా క్లియర్ కళ్ళగట్ట చూపించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు నిజంగా సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఒక మంచి సినిమా అందించారు, ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హౌస్ కానీ సూపర్ భయ్య. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసానంటే అది మెర్సీ కిల్లింగ్. ప్రతి ఒక్కరు చూడండి నిజంగా, ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు చూడకపోతే మనకి మంచి సినిమాలు అనేవి రావు. ఒక మంచి సినిమా మెర్సీ కిల్లింగ్ అని ప్రతి ఒక్కరు చూడండి, మీ ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఎక్కడైనా చిన్న పోస్ట్ పెట్టండి, ఎందుకంటే సినిమా చూసాక పెట్టండి, ముందే పెట్టమంటే సినిమా చూసాక పోస్ట్ పెట్టండి, ఎందుకంటే పబ్లిక్ చాలా మోతుటాక అనేది చాలా ఇంపార్టెంట్, సినిమా బాగుంటుంది కాబట్టినే ఇంతగానో చెప్తున్నాం, ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగుంటుంది. అలాగే లీడ్ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్, నిజంగా స్టార్టింగ్ నుంచి అంటే ఒక సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్ అయితేనే సినిమా మొత్తం నడిపించగలుగుతారు, కానీ ఒక చిన్న ఈ పాపతో మాత్రం సినిమా మొత్తం ఒక లెవెల్లో తీసుకెళ్తున్నారు. అసలు కెమెరామ్యాన్ గారి గురించి కూడా చెప్పాలి, అసలు వండర్ఫుల్, నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ పెట్టే విధానం కానీ సూపర్ భయ్య. నిజంగా చిన్న సినిమా కాదు కానీ ఒక పెద్ద సినిమా చూసినట్టు అయితే అనిపించింది. ఒకటే మీకైతే క్లియర్ చెప్పాల్సింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత మెర్సీ కిల్లింగ్ అనే ఒక మంచి సినిమా చూసిన, ఇది మా ఫ్యామిలీ చెప్పుకున్నంత అంటే అంత గర్వంగా ఉందన్నమాట, అలాంటి సినిమా చూడండి అని ఒక సపోర్ట్ చేయడానికి, అంటే మనం ఏదైనా సినిమా చూస్తే ఈ సినిమా చూసినా చూడలేమని పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు చెప్పలేము. అలాంటి మెర్సీ కిల్లింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మదర్ సెంటిమెంట్తో మాట చాలా అద్భుతమైన సినిమా. అలాగే గడ్డం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు, అందరి క్యారెక్టర్లో ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్నమాట. నిజంగా అయితే డైరెక్షన్ సూపర్ అయ్యా, నిజంగా మూవీ చాలా బాగుంది, ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, సో ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది మూవీ అయితే. ఎవరు నాకు ఎస్పెషల్లీ అమ్మాయిని అలా చేయడం, హింసించడం, నిజంగా దాన్ని అందరూ బ్లేమ్ చేసి ఊరందరూ అలా చేయడం మాత్రం చాలా తప్పు అనిపించింది. నిజంగా ఒక సబ్జెక్ట్ ఉంది మూవీలో, మాత్రం డైరెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది, స్క్రీన్ పై చాలా ప్రెజెంట్గా ఉంది, మ్యూజిక్ వైజ్ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే, చాలా బాగుంది. ఎవరి పర్ఫార్మెన్స్, ఎవరి యాక్టింగ్ వాళ్ళు చాలా క్లీన్గా చేశారు, చాలా బాగుంది మూవీ అయితే. నిజంగా చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్, ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, చాలా బాగుంది మూవీ అయితే. అయ్యండి, నా పేరు సాయి, నేనైతే ఈ మూవీ నాకైతే ఒక సుత్తు లేకుండా సోది లేకుండా మంచిగా తీసుకున్నారు, మంచి ఎమోషన్స్, కొన్ని చోట్ల అయితే నాకు ఎమోషన్స్ నేనైతే ఫీల్ అయ్యి కొన్ని కొల్లె నీళ్ళు కూడా వచ్చేసాయి. ఈ మూవీ అయితే చాలా బాగుంది, అది వచ్చేసి ఈస్ట్ గోదావరి అండి, కాకినాడ డిస్టిక్, ఎక్కువ లొకేషన్ అని ఈస్ట్ గోదావరి డిస్టిక్ది తీశారు, కాకినాడ డిస్టిక్లో తీశారు. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే పరమేశ్వర్ గారిది, ఈశ్వరి గారిది, అదే హారిక గారిది, ముగ్గురు క్యారెక్టర్ అసలు రియాలిటీగా చేశారా, ఇలా అయితే యాక్టింగ్ అనిపిస్తుంది నాకైతే. రియాలిటీగా చేసిన వల్ల వాళ్ళ యాక్టింగ్ చూసి నాకైతే రియల్ నిజంగా ఏడిపోచ్చేసింది నాకైతే కొన్ని చోట్ల అయితే. మూవీ అయితే చాలా బాగుందండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలి, అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అంత నార్మల్ మన రియాలిటీగా చేసేదే, అంతే చుట్టూ చేసేదే, సేమ్ అలాగే తీశారు, రియాలిటీగా తీశారు డైరెక్టర్ అయితే. ఖచ్చితంగా అందరూ అయితే చూడాలని కోరుకుంటున్నారు. మెర్సీ కిల్లింగ్ మూవీ చాలా బాగుంది, అందరు చూడాలి, క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేరు, మ్యూజిక్, డైరెక్షన్, ప్రతి ఒక్కటి చాలా బాగుంది, మీరు చూస్తే చాలా నచ్చుతుంది, ప్రతి ఒక్కరు అయితే చూడాలి ఈ మూవీ. క్లైమాక్స్ అయితే చాలా నచ్చింది నాకు, మ్యూజిక్, డైరెక్షన్, జస్ట్ లవ్డ్ ఇట్ అంతే. ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. మెర్సీ కిల్లింగ్ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఆత్మాభిమానం కోసం, అంటే మనిషి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు ఆత్మాభిమానంగా జీవించాలి, గౌరవంగా బతకాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్. డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన సినిమా, ప్రతి ఒక్కరు కూడా అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా చూడాల్సిన సినిమా డెఫినెట్గా. ఇది ఒక మంచి కంటెంట్, మెర్సీ కిల్లింగ్ ఈజ్ ద బెస్ట్ కంటెంట్, బెస్ట్ మూవీ. మా డైరెక్టర్ గారు వెంకటరమణ గారు చాలా బాగా తీశారు, మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ ఉన్న మూవీ అండి. సంక్రాంతికి శివరాత్రికి ఎప్పుడు అవుతుంది అండి ఇలాంటి సినిమా, కానీ ఖచ్చితంగా పాప యాక్టింగ్ మాత్రం సూపర్. మన
గడ్డ నవీన్ గారు యాక్టింగ్ మామూలు లేదు, ఇరగి తీస్తారు. అలాగే సాయి కుమార్ గారు, ఇంకా సాయి కుమార్ గారు చెప్పవసరం లేదు, డైలాగులతో పిండిసారు. సూపర్ మెసేజ్ ఉన్న సినిమా అండి. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ నెంబర్స్ తో సహా చూడాలండి. మంచి మంచి మెసేజ్ ఉన్న మూవీ చెప్తాను కదండి. ఖచ్చితంగా మా డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ కోసం అని సరే, మా పాప పాప కోసం అని సరే చూడాలండి. అదే వెంకటరమణ గారు అంటే మామూలు ఇష్టం కాదండి, ఇరగి తీసారండి. మంచి మెసేజ్ ఉన్న మూవీ అండి. అన్న నేను కలిసి దేవరకొండలో విజయ ప్రేమ కథ చేశాము. ఈ సినిమాలో అన్న మిస్ అయ్యారు, నేను చాలా ఫీల్ అయ్యాను. కలిసి ఇందులో ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి చేస్తాం. థ్యాంక్ యూ. అదండి చెప్తున్నాం కదండి, గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అండి. అబ్బా ఏముందండి సినిమా మాత్రం, పాటలు ఏంటి, సాంగ్స్ ఏంటి, ఆ చేపల క్యారెక్టర్లు ఏంటి. నిజంగా నోగరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. భారతి క్యారెక్టర్ మాత్రం ఇప్పుడు అనాథల పిల్లలు చాలా మంది మనం అలా చూస్తామండి, దూరం దూరం చూస్తామండి, అలా చూడకూడదండి. ఈ సినిమా చూస్తే మాత్రం అనాథ పిల్లలు కూడా మన పిల్లల్లా చూస్తామండి. మా గుడ్ సినిమా అండి, దయచేసి మాత్రం అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాయ్ బ్రో. ఇప్పుడే సినిమా చూసాను, చాలా బాగుంది బ్రో. స్టోరీ కానీ లైన్ కానీ చాలా బాగుంది. డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆ చిన్న పాప చేసింది, ఆ పాప యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. హారిక చాలా బాగా చేసింది బ్రో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తుందని. మధ్యలో ఆ బీజిఎం కొట్టాడు బ్రో, ఎవరు కొట్టారు కానీ చాలా బాగా కొట్టారు బ్రో. వేరే లెవెల్ కొట్టారు అసలు బీజిఎం. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి బ్రో. ప్రతి ఫ్యామిలీ చాలా ఇంట్రెస్ట్ చేస్తారు బ్రో. ఓకే బ్రో, చాలా బాగుంది బ్రో. వచ్చి ఖచ్చితంగా థియేటర్లో చూడండి బ్రో. బ్రో సూపర్ అంది బ్రో మూవీ. అసలు థ్రిల్లర్ మూవీ బ్రో. కొత్త అమ్మాయి నిహారిక అనే అమ్మాయి అయితే సూపర్ చేసింది బ్రాక్టింగ్. ఆ అమ్మాయి అయితే సూపర్ చేసింది బ్రాక్టింగ్. మూవీ కూడా చాలా బాగుంది బ్రో. అసలు మూవీ చాలా బాగుంది. మర్సీ కిలింగ్ ఒక ఆర్టికల్ 21 బేస్ చేసుకొని తీసిన మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో చాలా బ్యూటిఫుల్ గా ఒక మంచి ఎగ్జాంపుల్ ని చిత్రీకరించారు. చాలా బాగుంది. ప్రతి ఉమెన్ తప్పకుండా చూడాలి. ఈ ఆర్టికల్ గురించి కూడా తెలుసుకోవాలి. చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి కంపల్సరీ అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్ ఈజ్ వెరీ మచ్ కిల్లింగ్. థ్యాంక్ యూ. బాగుందండి. అందరూ థియేటర్స్ వచ్చి చూసి సపోర్ట్ చేయండి. మంచి మెసేజ్ మూవీ. మంచి మెసేజ్ ఉంటుంది. మూవీ టీం అంతా చాలా కష్టపడి చేశారు. ఒక అంటే లో క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలో పాప చదువుకుంటే వాళ్ళని ఎలా అడ్డగించారు అనేది అంతా చూపిస్తారు. బాగా థియేటర్స్ వచ్చి చూడండి. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చాలా కష్టపడ్డాం ఈ మూవీ తీయడానికి. అండ్ ఈ సినిమాలో హీరో నియమ్మయ్యండి. ఎక్సలెంట్ క్యారెక్టర్, ఎక్సలెంట్ యాక్టింగ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ అమ్మాయి ఎరుగుదించింది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సో చాలా ఆనందంగా అనిపించింది. అందరు తప్పకుండా వచ్చి థియేటర్స్ లో చూడండి. ప్రతి ఒక్కరు చిన్న చిన్న వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అండ్ మీరు తప్పకుండా వచ్చి చూడాలి థియేటర్స్ లో. థ్యాంక్ యూ. మా సినిమా మెర్సీ కిల్లింగ్ చూసి విజయవంతం చేస్తున్న అందరికి ధన్యవాదాలు. ఇది ఒక మంచి కథ, ఒక మంచి సమాజానికి కాకపోయినా ఒక సమాజంలో యువతి కోసం తీసిన సినిమా. ఒక మంచి కథతో మా డైరెక్టర్ గారు చేశారు. నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్ అయితే ఉంది అడుగడుక్కి ప్రతి క్షణానికి. అండ్ ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన సినిమా అండ్ మనసుతో చూడవలసిన సినిమా అని చెప్తున్నాను. మనసున్న మనుషులందరూ చూడవలసిన సినిమా. మేము ప్రొడక్షన్ నుంచి కానీ డైరెక్షన్ నుంచి కానీ అందరం కూడా చాలా కష్టపడి చేశాము. యాక్చువల్గా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మెర్సీ కిల్లింగ్ ఆర్టికల్ 21 ఏంటి అనేది అందరికీ ఒక సందిగ్ధంలో ఉన్నారు. బట్ ఈరోజు సినిమా చూసిన తర్వాత అందరూ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరినీ ఆడియన్స్ చాలా మంచిగా అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువకుండా మేము చిన్న సినిమా అనేది కాకుండా చాలా మోస్ట్ హై లెవెల్లో మేము చేసాము. సో దీంట్లో చిన్న అమ్మాయి చేసిన స్వేచ్ఛ క్యారెక్టరు అందరూ చాలా అద్భుతంగా చేశామని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 21 అంటే ఏంటి అనేది జనాలకి చాలా వరకు ఎవరికి తెలియదు. ఆర్టికల్ 21లో ఏం చెప్పారు, అసలు మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి, కారుణ్య మరణం అంటే ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు. బట్ దీనివల్ల వాళ్ళు చాలా వరకు ఆర్టికల్ 21 గురించి తెలుసుకునే అవకాశాన్ని మేము కల్పించాము. సో మీరందరూ మాకు సపోర్ట్ చేసి సో దీన్ని ప్రేక్షకులకి దగ్గరికి తీసుకెళ్ళి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చాలా బాగుంది అన్నమాట. సాంగ్స్ అయితే ఇంకా చూసుకోగలదు. సాయి కుమార్ యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ, ఐశ్వర్య గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది అన్నమాట. ఎక్సిక్యూలింగ్ టైటిల్ చాలా బాగుంది.
ఆర్టికల్ 21 ద్వారా తీసిన సినిమా. సినిమా డైరెక్టర్ గారు మా బావగారు. సినిమా ఇంత అద్భుతంగా తీసారనుకోలేదు. అందులో హీరోయిన్ యాక్టర్ బాగుంది, చాలా బాగా చేశారు. ఆడవాళ్ళ గురించి ఎలా పోరాటాలి అని చెప్పేసి వాళ్ళ గురించి ఎలా ఎలా పోరాటం ఎలా పోరాటం చేయాలనేది వాళ్ళ న్యాయం కోసం కాపాడాలని కోరుకుంటున్నారు. అలాంటి న్యాయాన్యాయాల గురించి ఎలా పోరాటించాలి అనేసి సినిమా బాగా చేసి హీరో హీరోయిన్ కూడా ఆగేశారు. మధ్యతరగతి వాళ్ళని వాళ్ళ న్యాయం పోరాటం చేయాలని, న్యాయం కలగాలని కోరుకుంటున్నాను. మెర్సికిలింగ్ సినిమా సూపర్ గా ఉందని. క్లైమాక్స్ సూపర్ ఉంది బ్రో. అలాగే మన ఎస్వి రమణ గారు నా బిడ్డ కూడా మీ మూవీలో అవకాశం ఇచ్చారు. క్లైమాక్స్ ఫెంటాస్టిక్, సూపర్ సూపర్ బాగుంది, అందరూ చూడండి, ఆదరించండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే స్వేచ్ఛ యాక్టింగ్. తను చేసిన యాక్టింగ్ అయితే నార్మల్ యాక్టింగ్ కాదు, అసలు అది అదేమంటారు రాజన్న సినిమా గుర్తుకొచ్చింది. ఒక ఒక లెక్కలో చూసుకోవాలంటే రాజన్న సినిమా గుర్తుకొచ్చింది. స్వేచ్ఛ యాక్టింగ్ అసలు అది మైండ్ బ్లోయింగ్. ఇక సినిమా విషయానికి వస్తే మంచిగా ఉంది.